Hello my dear friends, assalamu alaikum. Hi, hello, namaste, welcome back to my channel Ani Saturday Vlogs. This video lo simple ga egg tomato curry, so masala curry anamata. Masala em add cheyaledu, simple ga cheyabothunnanu. So video aithe skip cheyakunda chivar varaku aithe chusandi. So munduga chinna request andi, mana channel lo evaraina kotta ga unte please channel ni subscribe cheskondi. So ee yummy curry, mouth watering curry ni prepare chesedama. So let's start the video. First, I have eggs. I have 4 members. I have 4 members. So, boil it. First, I have to fry it. So, ఇలాచేస్ కుంటే సరిపోతుంది సో పక్కన తీసి పెట్టుకోవాలి ఎగ్స్ ని నెక్స్ట్ ఇక్కడ ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసి కొంచెం బాగా హీట్ అయిన తర్వాత నేను రెండు మీడియం సైజ్ వి ఉల్లిపాయలు అయితే యాడ్ చేసుకున్నాను సో ఉల్లిపాయలు బాగా కలర్ చేంజ్ అయిన వరకు ఫ్రై చేసుకోవాలి అప్పుడే టేస్ట్ అన్నమాట సో బాగా కలర్ చేంజ్ అవ్వాలి బ్రౌనిష్ కలర్ వస్తే సరిపోతుంది నెక్స్ట్ రెండు గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకున్నాను సో అది కూడా యాడ్ చేసిన తర్వాత టొమాటోస్ యాడ్ చేసుకున్నాను సో టొమాటోస్ అది కూడా రెండు తీసుకున్నాను సో మేము ఉల్లిపాయలు ఎన్ని తీసుకుంటామో టొమాటోస్ కూడా అంతే తీసుకోవాలి సో రెండు అయితే టొమాటోలు తీసుకున్నాను మీడియం సైజ్ వి సో తీసుకొని దాని తర్వాత పసుపు ఉప్పు యాడ్ చేసుకున్నానండి యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి So next వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా సో అది నేను స్టార్టింగ్ యాడ్ చేయలేదు సో తర్వాత 1 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తే సరిపోతుంది సో సింపుల్ గా మొత్తం ఇవన్నీ నూనెలో బాగా మగ్గిపోవాలండి అప్పుడు వరకు వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు సో నెక్స్ట్ కొంచెం salt యాడ్ చేసుకున్నాను నేను నాకు salt సరిపోలేదు కాబట్టి సో యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి So final ga baga fry ayipoya mana tomatoes and onions so final ga inka em add cheyaledu nenu masala avanni so mem boil chesi pettukunnam kada fry chesi pettukunna eggs avi add cheskoni so mottham masala ki patte laga memu so ee oil lone mottham fry cheskovalanamata 2 minutes kosam ila vadileyali so last and final ga nenu karam add cheskunnanu So, కారం యాడ్ చేసి ఫైనల్ గా కొంచెం వాటర్ వేసుకున్నాను మీరు గ్రేవీ లాగా కావాలనుకుంటే వాటర్ యాడ్ చేసుకోండి కొంచెం సో వాటర్ యాడ్ చేసిన తర్వాత ఫైనల్ గా కొత్తిమీర వేసి గార్నిషింగ్ చేసుకుంటే మన టేస్టీ యమ్మీ గుడ్డు గుడ్ టొమాటో కూర అనేది రెడీ అయిపోతుంది సో అన్నంలోకి చపాతీలోకి ఆసమ్ టేస్ట్ అన్నమాట సూపర్ గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఒక్కసారి అయితే మీలో ఎంత మందికి రెసిపీ తెలుసు నాతో కామెంట్ సెక్షన్ లో తప్పకుండా షేర్ చేసుకోండి సో వీడియో నచ్చిందా తప్పకుండా లైక్ చేయండి గైస్ ప్లీజ్ మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం లైక్ చేయండి థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై ఫ్రెండ్స్